అయితే క్లౌడ్స్ వల్ల ఇబ్బంది అని చెప్పారు తప్ప టెక్నికల్ ప్రాబ్లం చెప్పలేదు. తర్వాత కొద్దిసేపు తర్వాత బెంగళూరుకి డైవర్ట్ చేసామన్నారు. ఎయిర్ హోస్టెస్ని అడిగితే ఫ్యూయల్ అయిపోతుంది కాబట్టి వెళ్తున్నామన్నారు, కానీ టెక్నికల్ ప్రాబ్లం అనేది ఇక్కడికి వచ్చినాక తెలిసింది. సో ఇండిగో వాళ్ళు ఇలా అసలు చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, అందరి జీవితాల్ని చెలగాటమాడే విధంగా వీళ్ళు ఇలా ఒక డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అలాగే మేము ఆపరేషన్ అయ్యింది, ఎంతసేపు కూర్చోలేము, దాదాపుగా 4 అవర్స్ దాటిపోయింది. దిగాలి అంటే 5000 కట్టాలి ప్యాసింజర్ ఒకరు దిగాలి అంటే అంటారు, అంటే 5000 కడితే సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదని మేము వాళ్ళతో గొడవ పడ్డాం. అందరూ కూడా ప్యాసింజర్స్ చాలా పెద్ద గొడవ చేశారు, మా లైఫ్తో మీరు ఆడుకోవడం కరెక్ట్ కాదు, ఇండిగో మీద డిఫర్మేషన్ సూట్ వేస్తాము అని చెప్పి అందరూ కూడా మాట్లాడాం. అదే 5000 ఇస్తే సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయా? మరి 5000 ఇవ్వకపోతే సేఫ్టీ ప్రాబ్లం, టూ మచ్ అందుకే మేము డిఫర్మేషన్ సూట్ వేస్తున్నాం. మీరు కూడా ఇండిగోకి కంప్లైంట్ చేయండి. ఎంత అడిగారండి దిగటానికా? ఒకరు దిగటానికి అంటే మన 4 గంటలు తిప్పుతున్నా కూడా మనం దింపరు, డబ్బులు కట్టాలి, అంటే ఇంకా ఇట్లాగే మెంటల్ టార్చర్ తో ఉండాలి. దే ఆర్ ఆస్కింగ్ 5000 యు నో ఫర్ 1 పర్సన్. ఆస్క్ సార్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ డౌన్ యూ హ్యావ్ టు పే 5000 పర్ పర్సన్. దే ఆస్కింగ్, హౌ కెన్ దే ఆస్క్? యు ఆర్ దేర్ టు ప్లే విత్ అవర్ లైఫ్ సార్. 5000 ఇస్తే ఖచ్చితంగా ఇండిగో మీద డెఫమేషన్ సూట్ వేస్తాము. టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా బెంగళూరులో ల్యాండ్ చేసి డోర్స్ తీయకుండా మమ్మల్ని మెంటల్ స్ట్రెస్ కి గురి చేశారు, అండ్ 5000 రూపాయలు కడితేనే దించుతాం ఒక ప్యాసింజర్ని అని చెప్పి డిమాండ్ చేశారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, దీని మీద మేము కోర్టుకు కూడా వెళ్తామనేసి అందరికీ తెలియజేస్తాం.